మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ ను క్లిక్ చేయండి. పాము మరియు వెర్రి కప్పలు. అనగనగా ఒక పాము. అది ఎంతో నీరసంగా ఉంది. అది ఒకరోజు ఒక సరస్సు దగ్గరికి వస్తుంది. ఆ సరస్సులో కప్పలు తమ రాజుతో కలిసి నివసిస్తుంటాయి. ఆ పాము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడది కొన్ని కప్పలను పట్టుకుని తినేద్దామనుకుంటుంది. కానీ అది చాలా నీరసంగా ఉంది. తన ఆకలికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి, లేదంటే త్వరలోనే తను చనిపోతానని భావిస్తుంది ఆ పాము. అప్పుడు ఆ పాము కప్ప యువరాజును, తనతో ఆడుకుంటున్న కప్పలను ఆ పాము చూస్తుంది. తమని ఆ పాము గమనిస్తుందన్న విషయాన్ని ఆ కప్పలు అస్సలు పట్టించుకోవు. ఆ పాము చాలా దగ్గరకు రాగానే ఒక కప్ప పామును చూసి వెంటనే సరస్సులోకి దూకేస్తుంది. హా పాము అని గట్టిగా అరుస్తుంది. అన్నీ భయంతో పరిగెడతాయి. కానీ పాము కదలకుండా ఉండడాన్ని చూసిన ఆ యువరాజు పాము దగ్గరకు వెళ్తాడు. అప్పటికూడా ఆ పాము కదలదు. అసలు అది బ్రతికుందో లేదో చూద్దామనుకుంటాడు కప్ప యువరాజు. వెంటనే పాము తలమీద కొట్టి వెనక్కి జరుగుతాడు. అప్పుడు కళ్ళు తెరిచిన పాము, భయపడకు, నేను నిన్ను తిననులే అని అంటుంది. కప్ప ఎంతో ఆశ్చర్యపోతుంది. నేనొకప్పుడు ముని కొడుకును. ఆ మునికి కోపం వచ్చి నన్ను ఇలా పాములా మార్చేశాడు. జీవితాంతం కప్పలను నా మీద మొయ్యమని శాపం ఇచ్చాడు అంటుంది. ఇది విని ఎంతో ఆనందంతో కప్ప పాము మీద ఎక్కేస్తుంది. నేను నీ మీద స్వారీ చేయాలనుకుంటున్నాను అంటుంది. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు అంటుంది. కప్ప రాజు రాణి ఇది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ యువరాజు ఇలా అంటాడు, చూడండి, నేను పాము మీద సవారీ చేస్తున్నాను. కప్పరాజు కూడా పాము మీద సవారీ చేద్దామనుకుంటాడు. అప్పుడు యువరాజు అంటాడు, నువ్వు చాలా మెల్లిగా కదులుతున్నావు, త్వరగా కదులు అంటాడు. అప్పుడు పాము జాలిగా, ఏం చెయ్యను, నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, అందుకే నాకు ఓపిక లేదు అంటుంది. ఎందుకు తినలేదని ఆ పాముని రాజు కప్ప అడుగుతుంది. అప్పుడు పాము, నాకు బలమైన ఆహారం కప్పలు, మీరు అనుమతిస్తే నేను కప్పలను తింటాను అని అంటుంది. అప్పుడు రాజు కప్ప, నా కప్పలను తినడానికి నేనెలా అనుమతిస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజు కప్ప అంటుంది, నాన్న, నేను ఈ పాముని వదులుకోవాలనుకోవట్లేదు, మన దగ్గర చాలా కప్పలు ఉన్నాయి కదా, అనుమతించండి అని అంటాడు. అప్పుడు రాజు సరేనంటాడు. అలా దొరికిన అవకాశంతో పాము చాలా కప్పలను తినేస్తుంది. దీంతో పాము మంచి బలంగా తయారవుతుంది. అది ఎంతో వేగంగా వెళ్ళగలుగుతుంది. ఒకరోజు కప్పరాజు దగ్గరికి వెళ్ళిన పాము, నాకు చాలా ఆకలిగా ఉంది, మిగిలిన కప్పలన్నీ అయిపోయాయి, ఇప్పుడు వరుస మీదేనని రాజు రాణి యువరాణి కప్పలను మింగేస్తుంది. నీతి. మన శత్రువులను ఎప్పటికీ నమ్మకూడదు. చేపలు పట్టేవాడు జలకన్య. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే చేపలు పట్టేవాడు అతని భార్య తనుతో కలిసి జీవిస్తుండేవాడు. రాజు రోజూ ఉదయాన్నే నది వద్దకు వెళ్ళి చేపలు పట్టేవాడు. రాజు చాలా నిజాయితీ గల వ్యక్తి. రాజు నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు. అతని భార్యకు మాత్రం దురాశ చాలా ఎక్కువ. ఏదో ఒక దాని గురించి ఎప్పుడూ ఇంట్లో పోరు పెడుతూ ఉంటుంది. ఇంత చిన్న కొంపలో నేను ఉండలేకపోతున్నాను, నాకు కొత్త బట్టలు, నగలు ఏమీ కొనలేని అసమర్థుడు వినువు, ఏదో ఒకటి చేసి అవన్నీ సంపాదించుకుని రా అని రాజుని ఎప్పుడూ తిడుతుంది. ఎప్పటిలాగే రాజు ఒకరోజు ఉదయాన్నే చేపలు పట్టడానికి నది ఒడ్డుకు వెళ్తాడు. అక్కడ వలవేసి చేపలు పడతాయని అలా ఎదురుచూస్తూ కూర్చుంటాడు. కానీ ఆ రోజు రాజు వలలో ఏ చేపలు పడవు. అలా చేపల కోసం వేచి ఉండి వేచి ఉండి రాజు విసిగిపోతాడు. ఉత్తి చేతులతో ఇంటికి వెళితే తన భార్య తను ఏమంటుందో అని దిగులు పడతాడు. అలా ఆలోచిస్తుండగా తన వలలో ఏదో పెద్దది చిక్కుకుందని అనిపిస్తుంది రాజుకి. వెంటనే దాన్ని పైకి లాగుతాడు. తీరా చూస్తే అందులో ఎలాంటి చేపలు ఉండవు, కానీ ఒక జలకన్య మాత్రం ఉంటుంది. జలకన్యను చూసి రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ జలకన్య, నన్ను విడిచిపెట్టు, నువ్వు కోరుకున్న వరాన్ని నీకిస్తాను అని అంటుంది.
మరి అంత శక్తి ఉన్నదానివి నా వలలో ఎందుకు చిక్కుకున్నావు అంటాడు రాజు. నా శక్తులు ఇతరులకు వరాలు ఇవ్వడానికే గాని నాకు ఉపయోగపడవు. నువ్వు నన్ను విడిచిపెడితే నువ్వు ఏం కోరుకుంటే ఆ వరం నీకిస్తాను అంటుంది జలకన్య. ఆ జలకన్య అవస్థ చూసి జాలిపడతాడు రాజు. వెంటనే ఆమెను నదిలో వదిలిపెట్టేస్తాడు. రాజు యొక్క సద్బుద్ధిని గ్రహించిన జలకన్య, నువ్వు ఎప్పుడైనా ఈ నది వద్దకు వచ్చి నన్ను పిలవచ్చు, నేనొచ్చి నీకు ఏం కావాలో ఆ వరాన్నిచ్చి సహాయం చేస్తాను అని చెప్తుంది జలకన్య. అయితే మొహమాటస్థుడైన రాజు తనకి ఏ వరం వద్దని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి బయట అతని భార్య తను రాజు కోసం వేచి చూస్తుంది. ఉత్త చేతులతో వచ్చిన రాజును చూసి మండిపడుతుంది అతని భార్య తను. ఖాళీ చేతులతో వచ్చినందుకు రాజును అడ్డమైన తిట్లు తిడుతుంది అతని భార్య తను. రాజు ఈరోజు తన వలలో ఎలాంటి చేపలు పడలేదని, ఒక జలకన్య పడిందని, ఆ జలకన్యను విడిచిపెట్టేశానని జరిగిందంతా తన భార్యకు చెప్తాడు. ఎంత పనిచేశావు, ముందు గబగబా వెళ్ళి ఆ జలకన్యను ఒక బస్తాడు బంగారు నాణాలు ఇమ్మని అడుగు, బంగారు నాణాలతోనే నువ్వు ఇంటికి రావాలి అని తిట్టి పంపిస్తుంది. రాజు ఆ నది వద్దకు వెళ్ళి జలకన్యను పిలుస్తాడు. జలకన్యతో తన భార్య ఒక బస్తాడు బంగారు నాణాలను కోరుకుంటుందని అడుగుతాడు. అప్పుడు జలకన్య, నువ్వు ఇంటికి వెళ్లేసరికి నీ ఇంటిలో బంగారు నాణాలు ఉంటాయి, వెళ్ళు అంటుంది. రాజు ఇంటికి వెళ్లేసరికి ఇంటిలో కొండల నిండా బంగారు నాణాలు నిండి ఉంటాయి. రాజు తన భార్యని నీకిప్పుడు సంతోషమేగా అంటాడు. ఆమె మాత్రం ఏం సమాధానం చెప్పదు. మర్నాడు ఉదయాన్నే రాజు భార్య తను, మన దగ్గర బోలుడు బంగారం ఉంది, ఈ బంగారం అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మనకొక పెద్ద ఇల్లు కావాలి, నువ్వు వెంటనే పోయి ఆ జలకన్యను మనకు పెద్ద ఇల్లు ఇమ్మని చెప్పు అంటుంది. రాజు మళ్ళా జలకన్య దగ్గరకు వెళ్తాడు. తన భార్యకు ఒక పెద్ద ఇల్లు కావాలని జలకన్యను అడుగుతాడు. సరే, నువ్వు వెళ్లేటప్పటికీ నీకు ఒక పెద్ద ఇల్లు సిద్ధంగా ఉంటుంది అని చెప్తుంది జలకన్య. జలకన్యకు ధన్యవాదాలు చెప్పి రాజు అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. అక్కడ తన పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు ప్రత్యక్షమవుతుంది. ఇంట్లోకి వెళ్లిన రాజు తన భార్యతో, నీకిప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పదు. మర్నాడు ఉదయం రాజు భార్య తనకు గుర్రాలతో లాగే ఒక పెద్ద రథం కావాలని అడుగుతుంది. మనలాంటి డబ్బున్నవాళ్లు మట్టి రోడ్లపై నడిచిపోకూడదని, తనకొక ఖరీదైన గుర్రపు రథం కావాలని కోరుకుంటుంది. రాజు చేసేది లేక తిరిగి మళ్ళీ నది వద్దకు వెళ్తాడు. అక్కడ జలకన్యను పిలిచి తన భార్యకు ఒక మంచి గుర్రపు రథం కావాలని అడుగుతాడు. జలకన్య సరేనంటుంది, నువ్వు వెళ్లేసరికి రథం సిద్ధంగా ఉంటుంది అని చెప్తుంది. రాజు ఇంటికి వెళ్లి చూసేసరికి ఒక అందమైన గుర్రపు రథం గుమ్మంలో సిద్ధంగా ఉంటుంది. రాజు లోపలికి వెళ్లి తన భార్యతో, నీకిప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. కానీ అతని భార్య, మనం డబ్బున్నవాళ్ళం అయ్యాం కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, కానీ నాకది సరిపోదు, ఈ ఊరిలో వాళ్ళందరూ నన్ను గౌరవించాలి, అలా జరగాలంటే నేను ఈ ఊరికే నాయకురాలిని అవ్వాలి, నన్ను ఈ ఊరికి నాయకురాలిగా అయ్యేలా చెయ్యమని నువ్వు జలకన్యను అడుగు, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని రాజును మళ్ళీ జలకన్య వద్దకు పంపిస్తుంది. ఈసారి కూడా రాజు జలకన్యతో తన భార్య కోరికను చెప్తాడు. జలకన్య రాజుతో, నువ్వేమీ దిగులు పడకు, నువ్వింటికి వెళ్లేసరికి నీ భార్య మీ గ్రామానికి నాయకురాలైపోతుంది అని చెప్తుంది. రాజు ఇంటికి వెళ్లేసరికి గ్రామస్థులందరూ తన భార్య చుట్టూ గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. వాళ్లందరూ ఆమెకి ఎంతో గౌరవం మర్యాద ఇస్తూ మాట్లాడతారు. రాజు ఆమెను, నీకిప్పుడు సంతోషమేగా అని అడుగుతాడు. కానీ ఆమె మాత్రం, ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేను అని అంటుంది. ఇలా రోజు రాజు భార్య రాజుని ఏదో ఒక కోరిక కోరి జలకన్య దగ్గరికి వెళ్ళి ఆ కోరికను తీర్చుకుని రమ్మని పంపుతూ ఉంటుంది. పాపం రాజు రోజు జలకన్య వద్దకు వెళ్ళి కోరికలు అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా చాలా పెద్ద వర్షం కురిసింది. ఆ పెద్ద వర్షం వల్ల నీరంతా ఊరిలోకి వచ్చి రాజు ఇంట్లో కూడా నీరు ప్రవేశించింది. రాజు రథం కూడా ఆ నీళ్లలో ములిగింది.
రాజు భార్యకు అంత పెద్ద వర్షం అంటే చాలా చిరాకు. కానీ ఆ వర్షం అప్పుడే తగ్గే సూచనలు ఏవీ కనిపించలేదు. రాజు భార్య రాజుని జలకన్య దగ్గరకు వెళ్ళి వర్షాన్ని ఆపగలిగే శక్తి తనకు ఇమ్మని కోరుకోమని పంపిస్తుంది. ప్రకృతిని నియంత్రించే శక్తి మనలాంటి సాధారణ మనుషుల వద్ద ఉండడం చాలా ప్రమాదకరం, అది తప్పు కూడా అని వారించబోతాడు రాజు. కానీ అతని మాట ఆమె అస్సలు వినదు. మర్యాదగా వెళ్ళి ఆ వరం కోరుకుని రా అని రాజుని బలవంత పెట్టి పంపిస్తుంది. చేసేది లేక జలకన్య దగ్గరకు వెళ్తాడు రాజు. జలకన్యతో జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు జలకన్య, నువ్వేమీ దిగులు పడకు, వర్షాన్ని ఆపగలిగే శక్తి నేను నీ భార్యకు ఇస్తాను అని అంటుంది. రాజు భార్య వెంటనే ఈ వర్షం ఆగిపోవాలి అని అనగానే వర్షం ఆగిపోతుంది. మొత్తానికి ఆ ఊర్లో వర్షాలు పడడమే మానేస్తాయి. దాంతో పచ్చని పంట పొలాలన్నీ ఎండిపోతాయి, చెరువులు నూతులు అడుగంటిపోతాయి. ఇదంతా రాజు భార్య పనేనని తెలుసుకున్న గ్రామస్తులందరూ కోపంతో ఊగిపోతారు. తమ ఊర్లో వర్షాలు లేకుండా చేసిన మంత్రగత్తే మాయగత్తే అని రాజు భార్యను అందరూ కలిసి చితకబాదుతారు. రాజు వాళ్ళందర్నీ ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు, కానీ ఏమీ లాభం ఉండదు. ఇక లాభం లేదనుకున్న రాజు అక్కడి నుండి జలకన్య దగ్గరకు పరుగుపెడతాడు. జలకన్యతో జరిగిన విషయాన్నంతా చెప్తాడు. తన భార్యకు సహాయం చేయమని కోరుకుంటాడు. తన భార్యకు ఇచ్చిన శక్తిని వెనుకకు తీసుకోమని అడుగుతాడు. కానీ జలకన్య, నేను వరాలు ఒకసారి ఇవ్వటమే గాని వాటిని వెనక్కి తీసుకునే శక్తి నాకు కూడా ఉండదు, ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని చెప్తుంది. అది విన్న రాజు, ఇన్ని రోజులు నువ్వు నా భార్య కోరికలను నెరవేర్చావు, ఈ ఒక్కసారి నా కోరికను నెరవేర్చు. మాకు నువ్విచ్చిన బంగారం, గుర్రపు రథం, ఇంకా పెద్ద ఇల్లు ఇవేమీ మాకు వద్దు, అవన్నీ తీసుకుని నా భార్యను వాళ్ల నుంచి కాపాడు అని వేడుకుంటాడు రాజు. రాజు అభ్యర్థనను అర్థం చేసుకున్న జలకన్య, సరే నీ కోరిక నేను తీరుస్తాను, నువ్వు ఇంటికి వెళ్లేటప్పటికీ నీ భార్య సురక్షితంగా ఉంటుంది అని వరమిస్తుంది. ఆనందంగా ఇంటికి వెనుతిరుగుతాడు రాజు. రాజు ఇంటికి వెళ్లి చూసేసరికి తన చిన్న గుడిసె బయట తన భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె రాజును చూసి బాగా ఏడుస్తుంది. తను చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాప పడుతుంది. దీనంతటికీ తన దురాశే కారణమని రాజుని క్షమాపణ వేడుకుంటుంది. తన భార్యలో నిజమైన పశ్చాత్తాపం రాగానే వెంటనే వర్షం కురవడం ప్రారంభమవుతుంది. తిరిగి వర్షాలు పడడంతో ఊర్లో ఉన్న ప్రజలందరూ శాంతించి సంతోషంగా అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. అతి తెలివి విద్యార్థి. అనగనగా ఒక గ్రామంలో అర్జున్ అనే ఒక కుర్రాడు ఉంటాడు. అతను చాలా అల్లరివాడు. అతను ఎప్పుడూ క్లాసులు వినకుండా ఆడుకుంటూ ఉండేవాడు. అర్జున్ సంగతి తెలుసుకున్న ప్రిన్సిపల్ తన రూమ్కి రమ్మని కబురు పెడతాడు. అర్జున్ని బాగా తిట్టాలని అనుకుంటాడు. అర్జున్ వచ్చేసరికి ప్రిన్సిపల్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసుంటాడు. నువ్వు స్కూల్కి ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ప్రిన్సిపల్. అది పెద్ద సీక్రెట్ సార్, మీరు చాలా మంచివారు కాబట్టి మీకే చెబుతున్నా. నేను స్కూల్కి వస్తుంటే దారిలో ఒక పెద్ద బంగారపు ఇటుక దొరికింది. దాన్ని ఏం చేయాలా, ఎక్కడ దాయాలా అని ఆలోచించేసరికి ఎంత టైం అయింది సార్ అంటాడు. ఇంతకీ దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని ఆతృతగా అడుగుతాడు ప్రిన్సిపల్. ఆ డబ్బుతో నేను ఒక పెద్ద ఇల్లు, పొలం, ఇంకా ఆవులు, గేదెలు కొనాలని అనుకుంటున్నాను సార్. ఇంకా అందులో కొంత బంగారం మీలాంటి మంచి వ్యక్తికి ఇద్దామనుకుంటున్నాను సార్. అవునా, నువ్వు బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే, ఇదిగో ఈ లంచ్ తిను అని ప్రిన్సిపల్ లంచ్ను అర్జున్కిస్తాడు. అర్జున్ గబగబా తినేసి, మీరు చాలా మంచివారు సార్, అందుకే ఆ బంగారం మీకు ఇవ్వాలనుకున్నాను అంటాడు అర్జున్. ప్రిన్సిపల్ వెంటనే ఆ బంగారంతో పొలం కొన్నట్టుగా ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అది సరేగాని ఎంతకీ ఆ ఇటుక ఎక్కడ దాచావు అంటాడు ప్రిన్సిపల్. అది సరిగ్గా దాచే టైంకి మా అమ్మొచ్చి కర్రతో కొట్టి నన్ను నిద్రలేపింది సార్. లేచి చూస్తే ఈ టైం అయింది. ఏంటి ఇదంతా కళ అని ఆశ్చర్యపోతాడు ప్రిన్సిపల్. కనీసం కల్లోనైనా నన్ను గుర్తుపెట్టుకున్నావు, నిజంగా బంగారం దొరికితే నన్ను మర్చిపోకు అంటాడు ప్రిన్సిపల్.
సరే సార్ అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు అర్జున్. ఇంతకీ అర్జున్ని పిలిచిన కారణమే మర్చిపోతాడు ప్రిన్సిపల్. ఈ కథలో నీతేంటంటే, ఆశ ఎలాంటి మనిషి బుద్ధినైనా పాడు చేస్తుంది,